తరకువా మోగిలయ్య వీరపు రంగున్న రైకాజ తరకువా మోగిలయ్య మల్లే పూలది మాట కారిది చెల్లే గలసినాదా సుక్కమ్మ గలసినాదా అరే చెల్లే గలసినాదా సుక్కమ్మ గలసినాదా కొడుకుని తీసుకున్నా ఇప్పుడు చెల్ల కొడుకుని నువ్వు ఎంచుకుంటున్నావు మరి నా కొడుకుని ఇంకా ఎవరం ఎంగిరి మరి ఏం చేస్తాము ఏముల్లా అందరు బాగున్నారా ఏంది సుక్కమ్మ ఇట్లా గోకరికాయ ఏరుకుంటా కూసుంది అనుకుంటురా ఏం లేదుల్లా ఇగో మా అక్క ఈ మధ్య పాటలు పాడి మస్తు పాపులర్ అయింది ఇంక ఇక్కడ హైదరాబాద్కి వచ్చిందంట మళ్ళీ నన్ను కలవకుండా పోతా అది అందుకే మళ్ళీ అక్క వస్తే ఏమైనా బువ్వ పెట్టి పంపించాలి కదా గోకరికాయ ఏడుకుంటా కూర్చున్నా మా అక్క పేరేందో తెలుసా ఉషా గదగి మధ్య సీమ దగ్గర బుల్లోడే అని పాట పాడింది ఎర్రర్రర్రే ఆ యూట్యూబ్లో గదేందో ఫుల్ ట్రెండింగ్ పాట అంట గది ఇంకా పాట పాడింది ఇంకా మస్తు పాటలు పాడింది అక్క వచ్చినా చెల్లె బాగున్నావా బాగున్నా అక్క ఎంత ఫోన్ చేస్తున్నావు కానీ మాట్లాడదామంటే బిజీ బిజీ నాకు అవు నువ్వు ఎంత బిజీ అయితే ఇంకెంత ఆ ట్రెండింగ్ లో పడితే మాత్రం ఈ చెల్లెని మర్చిపోతావే అక్క హైదరాబాద్ వచ్చి గిట్లా వలకరియకుండా పోతా ఉన్నావు వస్తున్నావు గి టీవీలలో మాట్లాడుతున్నావు పోతున్నావు ఏందక్క నువ్వు ఇంక అందరు ఇంటర్వ్యూ మాకి అక్క అందరు గుర్తింపు ఉంటుంది నీకు ఒక పేరు వస్తుంది అని అన్నందుకు రోజు రెండు మూడు ఇంటర్వ్యూలు ఇస్తున్నా మరి అక్క బావా పిల్లలందరు బాగున్నారే బాగున్నారు చెల్లె మళ్ళీ ఈ పాట ఇంత పాపులర్ అయింది కదా ఇంత ఫేమస్ అయింది కదా మస్తు సంతోషంగా ఉండొచ్చు నువ్వు పిల్లలు బావా ఇంట్లో అందరు కదా సంతోషమే బావ అంటే ఎక్కడ ఉంటాడో తెలియదు నేనైతే చెల్లెలు నేను అందరం సంతోషంగా ఉంటాం ఎక్కడ ఉంటాడో తెలియదు అంటే లేడా ఇంక ఇల్లరికేం తెచ్చిండ్రు ఉంటారా కొద్దిగా ఇక అలవాటు ఉంది ఆ అలవాటు ఏమైనా ఏడా ఉన్నది తెలియదు ఇది ఇప్పుడు ఇంత ఫేమస్ అయినాక చూసి ఏమనుకుంటుండో కదా అని అరే నా పెళ్ళ నాన్న అవసరం ఇచ్చి పెట్టినా అనుకుంటున్నా ఫోన్ లేదు ముచ్చట్లేదు ఒత్తడి చూడు ఇప్పుడు ఏమో పాట మీద ఒట్టికాయ వేస్తా ఏం బావ గట్ల పోతావు ఇష్ట పెట్టి ఇంత ఇప్పుడు పాపులర్ అయినా ఊరుకొస్తే నువ్వు కొట్టు అప్పుడు కొట్టి ఎలా కొట్టు నీకు ఫోన్ చేస్తా సరే ఈ పాట వాడమని ఎవరు చెప్పిర్రు నీకు నేనే పొలాల కాడ వాడేది చిన్నప్పుడు దూల పండుగ పీర్ల పండుగ అయితే అప్పుడు వాడేది ఈ పాట నువ్వే రాస్తావు కదా నేనే వాడిన పాట నేనే రాసిచ్చిన అంటే ఆయన రాసిండు పాట ఇచ్చిన నేను కాదు నేను ఏమంటున్నా అంటే మీ దగ్గరకు వచ్చి ఇగో ఈ పాట పాడు మస్తు ఫేమస్ అవుతావు ఇప్పటిదాకా మస్తు పాడతావు కదా కానీ ఎక్కువ పాపులర్ ఈ పాట అయ్యింది అంటున్నా అట్లా అవునవును ఇంకా అది ఏ పాట ఇట్టే తెలియదు అంతే మన చేతుల జనాల చేతుల దేవుని చేతుల మళ్ళీ గిట్లా ఈ అలవాటు గి సోకి ఎప్పటి నుంచి ఉండే చిన్నప్పటి నుంచి ఉండే చిన్నప్పటి నుండి స్కూల్లో చదవలేదు పాటల మీద ఇంట్రెస్ట్ పడి ఈ దగ్గర దగ్గర ఎన్ని పాటలు దాకా రాసినావు ఇప్పటికి పాడిన ఒక 10-11 పాడేటివి కావు నువ్వే రాసేటివి నాకు చదువు రాదు నేను పాట వాయిస్ రికార్డ్ పెట్టి పంపితే వాళ్ళు రాస్తారు అదే అదే ఓ ఎంత సుమారుగా ఎన్ని పాటలు ఇచ్చి ఉంటున్నావు మస్తు 30 పాటలు ఇచ్చిన 30 పాటలలో మోసం చేసిరు ఒక 3 పాటలు 4 పాటలు వాడిన 30 పాటలు ఇస్తే ఇక ఇప్పుడు ఒక పాట మోసం చేసిరంటే ఎట్లా నాకు అవకాశం ఇవ్వలేదు వేరేవాళ్ళు వాడినరు వేరేటోళ్ళు వాడినరు పాడిపిస్తాం అని వెనకకే ఏవి గట్లా వాడిన పాటలు మేము అంటే నీతో పాడిపిస్తా అని మళ్ళా రాసుకొని మళ్ళా వేరేతో పాడిన పాట ఏదైనా వేరేతో వాడిన పాటలు మస్తు గుర్తున్నాయమ్మా ఏది చెప్పు ఒక పాట చెప్తాను సిరమ్మి తెస్తిర పిలగా ఓ సందిరయ సిక్కులాది బొంగురము పిలగా ఓ సందిరయ ఆడరాద బొంగురము పిలగా ఓ సందిరయ అమ్మగారి వాడాలోన ఓ సందిరయ ఆడివాడి వలసిపోయిననే ఓ యాదమ్మ అమ్మగారి జోపిడిలోన ఓ యాదమ్మ ఈ పాట నువ్వు రాసిన నేనే ఇచ్చిన గానీ ఈ పాట వేరేటోళ్ళు వాడరు ఛాన్స్ ఇవ్వలేదు దీనికి కూడా అవును ఈ పాట కూడా మంచిగానే చాలా మంది విన్నారు చాలా మంది కదా చాలా మంది విన్నారు యూట్యూబ్ లో వచ్చింది పాట ఇంకా అట్లనా నయం గీ పిల్లగాడు ఇచ్చినాడు నీకు కదా హరీష్ పటేల్ కి పాపం ధన్యవాదాలు ఎంత చెప్పినా తక్కువని అక్క నీకు పాట ఇట్టు కాకుండా ఇట్టే దేవుని చేతుల జనాల చేతులు నేను వాడిపిస్తా ఖచ్చితంగా నీ స్టూడియో వర్షమైనా రిలీజ్ చేస్తా అన్నాడు క్రోమ రిలీజ్ అయింది క్రోమ రిలీజ్ అయినాక మంచిగా లక్షలు పోతుంది అక్క పాటనే రిలీజ్ చేస్తే అనుకోక నీ థియేటర్స్ పెడతాను అది థియేటర్స్ పెట్టింది మంచిగా చూస్తుండ్రక్క తర్వాత రిలీజ్ చేద్దాం అన్నాడు
సరే తమ్ముడు అన్నాను. ఇప్పుడు పాట ఇట్టేటప్పుడు చెప్పొద్దు కదా, తప్పు చెప్పొద్దు కదా, అందుకే సరే అన్నా మంచి ఇట్టే. అయితే ఇప్పుడు తర్వాత కూడా మస్తు పాటలు వాడనవంట కదా. పాడినా ఏమేం వాడనావు ఇప్పుడు? ఇంకా రిలీజ్ కాలేదు. ఇంకా చెప్పొద్దా? ఏమన్నా అంటారేమో, చెప్పొద్దా అంటారేమో అని భయం, కాపీ కొడతారని. అట్లా అంటావా? అంటే ఇప్పుడు నీకు చెప్తారా, ఇగో గిసుంటి పాట కావాలి, గసుంటి పాట కావాలి అని? నీ దగ్గర ఏమున్నా అని అంటారు. అక్క నీ దగ్గర ఏం పాటలు ఉన్నా, నా దగ్గర గీ పాటలు ఉన్నాయి, గీ పాటలు ఉన్నా అంట. మేము రాస్తాం, ఒకే పాట బాగుంది అంటారు, రెండు మూడు చెప్తే ఒకటి బాగుంది అంటారు. రాసి ఇప్పటి నుంచి నా పాటలు నా ఇష్టం, నేనే నచ్చిన వాళ్ళకి ఇస్తా, నేనే వాడేటట్లయితే ఇస్తా, లేకపోతే లేదని చెప్పిన. నువ్వు కూడా మారిపోయినావు ఇక, పేర్రాగానే అక్క రూల్స్ రెగ్యులేషన్ మాట్లాడుతుంది అన్నందుకు ఇప్పుడు అవకాశం. నా పాటలకి నాకు మంచిగా ఇస్తారు, ఫోన్లు చేస్తారు, అక్క నువ్వు ఇచ్చిన పాటలు ఉన్నాయి కదా పాడలేరా అంటారు. వస్తా అని చెప్తా. మన ఊర్లో వాళ్ళందరూ ఏమంటారు, గిట్ల నువ్వు మస్తుగా పాటలు పాడుతుంటే ఎనుకోలు మన ఇంటి పక్కన వాళ్ళందరూ మస్తు హ్యాపీసా? సంతోషపడతారు. జల్దీ వెళ్ళకపోతే సీమా దసరా సిన్నోడా అక్క అంటాడు మా తమ్ముడు కిరణ్ కుమార్ ఎంటీస్. అక్క సీమా దసరా సిన్నోడా అక్క అంటాడు. ఏం తమ్మే అంట అంటే అక్క మస్తు ఫేమస్ అయింది అక్క పాట, దుమ్ము లేపినప్పుడు అక్క సల్మాన్ చేస్తాం, ఎప్పుడు వస్తావు అని మళ్ళీ నిన్న ఫోన్ చేసిండు తమ్ముడు. ఏది పాట పాట గా పాట పాడించుకుని నేను వదిలినా అనుకో, కొడతాను నన్ను కూడా, అంతగానో ఫేమస్ అయితే విను. జర పాడ పాట పాడతా. కెమెరా వాటిన్నాడే సీమ దసరా సినోడు, ఎవ్వలు దీతున్నాడే సీమ దసరా సినోడు. కెమెరా వాటిన్నాడే సీమ దసరా సినోడు, ఎవ్వలు దీతున్నాడే సీమ దసరా సినోడు. నా ఫోటో దీతన్నాడే సీమ దసరా సినోడు, నాతోనే ఉంటన్నాడే సీమ దసరా సినోడు, సీమ దసరా సినోడు. సిగరెట్ వాటిన్నాడే సీమ దసరా సినోడు, యాడికి పోతున్నాడే సీమ దసరా సినోడు. మందిల సకులు పోతాడే సీమ దసరా సినోడు, మల్లన మరి చూడాడే సీమ దసరా సినోడు, సీమ దసరా సినోడు, సీమ దసరా సినోడు. అంటే ఇంకీ పాట గిట్లా రాయాలన్న ఆలోచన నీకు ఎట్లా వచ్చింది అంట? ఊర్లో వాడేది దూల పండుగ ఆడితే పీర్ల పండుగ ఆడితే తెలుసు కదా, మొన్న అయింది కదా ఆ పండుగ, 10 రోజులు ఉండవు ఊర్లో పోయి. అక్క పండుగ అయినాక నువ్వే ఉంటేనే పాటలు పాడతావా అంటారు ఊర్లో. మంది అందరు ఆశ పెట్టుకుంటారు, పెద్ద ఊరు మాది, బ్యాంక్ ఉంది, బాగానే సంత అవుతుంది, కూరగాయలు మార్కెట్ అవుతుంది, మంచిగా ఉంది ఊరు, పల్లెటూరే కానీ జర బాగానే ఉంటుంది. అదే దూల ఆడేటప్పుడు రేడియో వాటిన్నాడే సీమ దసరా సినోడు, యాడికి పోతున్నాడే సీమ దసరా సినోడు. రేపల కోతన్నాడే సీమ దసరా సినోడు, రేల పాటలు వింటన్నాడే సీమ దసరా సినోడు. అంటే నాకు మళ్ళీ ఇదే ఫోక్ సాంగ్ వస్తుంది, అట్లా వాడేది ఊర్లో. అదే ఈ ట్యూన్ అట్లా కట్టినావు కాబట్టి అట్లా నీకు అలవాటు అయిపోయింది ఆ పాటను. ఇట్లా మార్చిన ఇట్లా మార్చిన దడియారం పెట్టినడా సీక్రెట్ పట్టినడా అని పాడతాం, యాడికి పోతున్నాడా అని ఆన్సర్ ఒక్కటి, ఇంకా రిటర్న్ చెప్పేది లేకుంటుంది, రిటర్న్ చెప్పేది ఆన్సర్ వేసింది. నీకు మస్ట్ ఇష్టమైన పాట ఏది, నీకు నీ మనసుకి దగ్గర అయిన పాట? నా మనసుకు దగ్గర మా ఫ్రెండ్స్ నేను వాడే పాట, మంచి మంచి సీరలంటివిరో మంచాల మీద, మంచి మంచి సీరలంటివిరో మంచాల మీద. గజ్జల గమ దండి వాడ గలని కోట లేలే గురుడా, నిన్న రాతీరేమనంటివిరో మంచాల మీద, మొన్న రాతీరేమనంటివిరో మంచాల మీద. మంచి మంచి కమ్మలంటివిరో మంచాల మీద, మంచి మంచి కమ్మలంటివిరో మంచాల మీద. గజ్జల గమ దండి వాడ గలని కోట లేలే గురుడా, నిన్న రాతీరేమనంటివిరో మంచాల మీద, మొన్న రాతీరేమనంటివిరో మంచాల మీద. ఈ పాట ఇష్టం. మీ దోస్తులందరూ ఊర్లే పరాశకలు ఆడుకుంటే ఇంటి పాటలు పాడుకుంటారు. మేము ఇట్లా పొలం పనికి నాటేనికి పోతే చిన్న పని ఉంటే పొలం పని నేర్చుకున్నా. పొలం పనికి ఇప్పుడు చేస్తున్నావు మళ్ళా? ఇప్పుడు చేస్తే ఎప్పుడన్నా పోతే ఒక్క రోజన్నా రావా, నువ్వు వస్తే మంచిగా ఉంటుంది, మేము మటన్ వండుకొస్తాం దా, ఈరోజు ఆదివారం ఉంది అంటావు కదా, బిర్యానీ వండుతాం దా, నీకేం ఇష్టం అయితే వండుకొని వస్తాం, నువ్వు కళ్ళే స్నానం చేసి రాడే రా అంటారు. నువ్వు ఉంటే ఎక్కడ పొద్దు పోతుందో, తొందర అయిపోతుంది, రానులు కూడా వస్తారు అని అంటారు. అయితే మళ్ళీ ముందుకాడికెళ్ళి ఇప్పుడు నీ రెక్క పొట్ట ఆడాలంటే ఎట్లా? నేను కష్టం చేసుకుని బతుకుతున్నా. ఏం చేస్తావు ఊర్లే? ఊర్లోనే చేస్తావా? ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు వచ్చేసిన హైదరాబాద్కి వచ్చి ఇక రాకపోతే ఎట్లా? ఓయమ్మో ఎన్ని ఫోన్లు చేస్తే దొరికితే నాకే, నువ్వు ఇక నువ్వు హైదరాబాద్ లో లేకపోతే రిటర్న్ చేస్తామంటే నాకు రాదు, చేయ నీకు చదువు రాదు, నీ పేరు తెలియదు, నీ నెంబర్ తెలియదు, తోటి పిడి చేసినావు అంట కదా,
సుమన్ టీవీ సుక్కమ్మని పెట్టినా గానే ఎప్పుడు మర్చిపోతావు నాకు సదు వస్తేనా గుర్తుంటది చదువు వచ్చినా కూడా రాకున్నా కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ సీమ దసరా సినోడు పాట వాడి నుంచి అందరికి తెలుసు ఇప్పుడు నీకు చదువు ఏం చేయ ఇప్పుడు నువ్వు ఏం రాయా చెప్పు పిల్లలను మంచి చదివించుకో సగదు పోని సాకలిల్లని దయని తీసుకున్నా ఇప్పుడు చెల్ల కొడుకుని ఆ నువ్వు ఎంచుకుంటున్నావు మరి నా కొడుకుని ఇంకా ఎవరు మింగిరి మరి ఏం చేస్తాము అయ్యో మరి వశరామ్లమ్మకే తప్పలేదు విజయశాంతికే తప్పలేదు కదా కానీ కష్టాలు వద్దావే అక్క నువ్వు అన్ని కష్టాలు ఎట్లా ఆ కష్టాలు చెప్తే ఇనుంటి ఓను కూడా నేను తెల్లార్తది కష్టాలు దాటుకోనికే పాట నీలాక తెల్ల అందంగా ఉండే బాబు బంగారం ఎట్లున్నా అట్లుండే నీలాక తెల్ల మళ్ళీ ఆడు మంచిగా రాన్ రాన్ రాజైతాడని అలా కడుపుల మంట వచ్చే ఇక అట్లా నాకు గుర్తు లేనట్లా చేసి ఇక బాబు అట్లా అయిపోయింది లేడా మొత్తానికి చంపేసినారు మళ్ళా బాబు పేరు మీద ఎప్పుడన్నా పాట రాసి మస్తు పాడతా ఏది పాడు ఇక నువ్వు ఏడవద్దు చెప్తున్నావు ఏడ్చే కార్యక్రమాలకి ఇక్కడ పెట్టుకోవద్దు చెప్తున్నావు ఇక సుక్కమ్మ మనసు బాధ అవుతుంది మళ్ళా ఏది మంచిగా వాడు మంచి ఏడవకుండా వాడు ఇవో ఇక్కడ్రా ఇక్కడ్రా కళ్ళు దుడిసి ఇక్కడ్రా ఏందో ఏడుస్తున్నావు సుఖం ఉంది కదా గిడ ఇంటి ముందు చింత చెట్టు మీద కాకెమ్మ గావు గావు అంటే నా కొడుకే వస్తాడా అనుకోని పాలు తెచ్చి పాసి మండుకుంటే ఏ దారి చూసినా ఎవ్వరూ లేరాయే ఆ పాసెమంతా మాసిపాయే కొడుక గిట్లాంటివి గిట్లా చేస్తే ఎట్లయితది నేను మంచిగా నవ్విద్దామని తీసుకొస్తే నువ్వు గిట్లా ఏడుస్తున్నావు కొడుకుని యాడ్ చేసుకుంటే ఎక్కువ ఎవరు ఉన్నారు చెప్పు కొడుకు కష్టం సుఖం జన్మ ఇచ్చినాక చెప్తే తప్పదు అయినా మాసాలు పోసి పెంచిన అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉండేనే అక్క 5 నెలలు ఉండే 5 నెలలు అయ్యో గంత చిన్న పసిగొడ్డు అట్లా చేసినారే నా పాలకు వానికి దూరం చేసి వాళ్ళకు కూడా దూరం కావచ్చు నేను ఎంతెంత కష్టాలు పడుతున్నా నేను ఎన్నెన్ని బాధలు పడుతున్నా ఆ బాధలు కూడా వాళ్ళకి రావచ్చు వస్తున్నాయి చూస్తున్నా కానీ వాళ్ళకు ఏమాకి ఇట్లా జరిగింది కదా అని వాళ్ళ మనసుకు తెలిస్తే సార్ గట్ల మనసు బాధ పెట్టుకోకే అక్క దేవుడు ఉన్నాడు కదా చూస్తాడు ఆయన గుడ్డోడు కాదు అన్ని చూస్తాడు ఊకోను ఏమంటున్నా గట్లకి ఇప్పుడే కదా నువ్వు మంచిగా బయటకు వస్తున్నావు మళ్ళా ఏడున్నావు నా కొడుక ఏమీ తిన్నావో అమ్మా నీ నోరారా పిలుగుర నా కొడుక నీ ఆట పాటల్లో మురిసిపోతీరా మా ఇంటి దీపం నీవని సంబరపడతీరా ఓయమ్మ మాయమ్మ నేను జాలమే అడవి తల్లి బడిలో నేను సుజలామే జోడు జోడు హాడుత ఉంటే కిలకిల నవ్వితిరా పాలు బువ్వలు తినిపించి నేను నిద్దుర వంచితిరా ఓయమ్మ మాయమ్మ నేను జాలామే అడవి తల్లి బడిలో నేను సుజలామే గోర దారిలో నా పైన మౌతీనే వెత్తి నా జెండా తీసుకొని పారిపోతానే ఇక వాడకున్నామా నేను జర ఏడవకు జర నిబలం చేసుకో మనసుని అవునే అక్క ఎవరి పేరు ఇక్కడ చేతి మీద కొట్టించుకున్నావు మా అక్క పేరు బుజ్జక్క ఫ్రెండ్సే బుజ్జి అనే ఇంకా ఒక పిల్ల కవిత ఇంకా ఇంకొక అక్క గంగవతులు ఉంటుంది ఆమె పేరు ఆశమ్మ బుజ్జి ఇలా గంత ప్రేమ నానే వాళ్ళంటే చిన్నప్పుడు ఒకరి పేరు ఒకరు వేసుకున్నామండి వాళ్ళు నీ పేరు వేసుకున్నారా నా పేరు వేసుకున్నారు ఇప్పుడు ఇంకేమేం పాటలు వస్తున్నాయి ఎక్కడ పాడి వినిపి అనే పాట ఇప్పుడు సుక్కమ్మ కోసం నువ్వు వాడాలన్నమాట మళ్ళా జోష్ వచ్చేసేయాల తప్పకుండా వాడతా అక్క నువ్వు బిజ్ బిజ్ బిల్ల పాట నాకు మస్తు ఇష్టం అక్క గది వాడమ అంత నచ్చిందా చాలా నచ్చింది మా వాళ్ళకి కూడా మస్తుగా నచ్చుతుంది అరే బిసు బిసు బిల్లల్ల సీరాజా తరకువ మోగిలయ్యా బీరపూ రంగున్న రైకాజా తరకువ మోగిలయ్యా అరే కట్టుకొని నీ అంట వస్తా జాతరకువ మోగిలయ్యా ప్రేమతో నాకు చూపవయ్యా జాతరంతవ మోగిలయ్యా అరే నా వెంట నువ్వు వస్తే పోరి జాతరకు హందాల పోరి మీ అయ్య చూస్తాడే పోరి చేస్తాడే లడై కచేరి అరే నేను ముందు నువ్వెనక రావే జాతరకు హందాల పోరి సోకు జయ సొమ్ములు గోనిస్తా జాతరల నా సిన్ని ప్యారి ఈ పాట నేను వెంకటేశు పాడినా నేనే ఇచ్చిన ట్యూన్ అచ్చా
ఈ పాట కూడా మస్తుగా బాగుంటది కదా. ఇంకా ఇంకేమో రెండు మూడు కూడా ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. ఇంకా కొన్నేమో రావాలి బయటికి, వచ్చేటమేమో ఇప్పుడే వాడను అంటున్నావు కదా. సరే గా ముచ్చట కూడా ఓకే, మళ్ళీ వాళ్ళు ఏమైనా అనగలరు నేను. కానీ ఇప్పుడు ఇంకేమున్నాయని అన్న అంటే ఏం లేదు అంటే ఊకుంటానా, ఇప్పుడు పాటలు వాడితే ఉండదు కథ ఎవరికైనా కానీ. ఇన్ని రోజులు అంటే జర బయటకు రాలేదు అంటే నువ్వు చెప్పిన పాట నువ్వే వాడాలి. నేనే వాడాలి. టీవీ లాగా టీవీ వచ్చిన అడుగుతాం, మీరు అందరు సపోర్ట్ చేయరు అడిగితే ఏ ఎందుకు చేయం బాగున్నావు. మా అక్క మా దగ్గర కూడా వాడిపించుకున్నావు గుర్తుంటది కదా. నేను చూస్తుంటే నాకు కూడా సుఖమ్మ పేరుతో ఇంకొక పాట వాడిపించుకోవాలని ఉంది అక్క. చూద్దాం గట్ల కూడా ప్రయత్నం చేద్దాం మనం. ఏమంటావు నాకు రాయి నువ్వు రాసి పెట్టు. కానీ ఇప్పుడు ఏం పాడుతున్నావు? మల్లె పూలది మాట కారిది చెల్లే కలిసినాదా సుఖమ్మ కలిసినాదా అరే సెల్లే కలిసినాదా సుక్కమ్మ కలిసినాదా నీలి రంగు కటిక కన్నది చెల్లే కలిసినాదా మా చెల్లే కలిసినాదా మా ఊరికొస్తానని మరి ఏడా ఉన్నదేమో. ఓకేనా? సూపర్ వాణి. ఏది ఇట్లా ఐఫై ఇచ్చుకో, ఇట్లా ఇట్లా ఇవ్వాలి, ఇట్లా ఇగో ఇవన్నీ సుకుమారాలు నేర్చుకోవాలి అక్క. నన్ను తీసుకొచ్చి గీడా సుమన్ టీవీలో వాడినప్పటి నుంచి నేను ఇక ఇప్పుడు మా జయాకు వచ్చిందంట గిట్లా కూసుడు. ఏ సుఖమానంగానే ఇట్లా మళ్ళీ చదువుకొని గిట్లా కూసుడు. మళ్ళీ ఏదన్నా మంచి పాట అందుకో ఇంకొకటి. ఇప్పటిదాకా నువ్వు మళ్ళీ ఈ పాట అయ్యేంది గక్కడ 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 అన్ని గివి పాటలు పాడుతుంది అక్క అనుకోవద్దు నేను. అందమైన పూల తోట తోటల మన ప్రేమ మాట తోటల మన ప్రేమ మాట అరే కలువక నెల రోజులాయ మాటలే బంగారమాయ మాటలే బంగారమాయ అరే నీది మాట లేకపాయ నిదుర నెనకు రాకపాయ నిదుర నెనకు రాకపాయ నెల రోజులు దూరం ఉంటే నలుగెండు దూరం అయినట్టు ఉన్నది నా మీద వట్టు నీవు నేను తిరిగే బండి బావా బుల్లట్టు బండి బావా బుల్లట్టు బండి బండి మీద వస్తానోయి ఊరంతా దూపవోయి వాడంతా దూపవోయి నీవు దడిగే డబ్బలంగి బావా బలమస్తుగుంది బావా బలమస్తుగుంది నీవు గట్టె తెల్లలుంగి బావా బౌ జోరుగుంది బావా నీకు ముద్దుగుంది. ఈ పాట కూడా ఇష్టమే. మరి ఇప్పుడు ఎవరన్నా గిట్లనే నీ పాటలు విని నిన్ను మెచ్చుకోవాలి, నీతో మాట్లాడాలి, నీతో పాడించుకోవాలనేటోళ్ళు ఎట్లా నిన్ను నీ దగ్గరికి ఎట్లా రావాలంటున్నా? ఎవరన్నా నంబర్ ఇస్తున్నావా? ఇస్తారు, ఇస్తున్నా. తెలిసిన తెలిసినట్లనే తీసుకొని చేసేటోళ్ళు. ఈ అక్క మా అక్క ఉంది, మా అక్క పాటలు పడుతుంది అని నలుగురికి ఇస్తున్నారు. ఇక వాళ్ళందరూ ఫోన్లు చేస్తారు ఉషమ్మ ఉషమ్మ అని. కానీ పేర్లు తెలియదు, చదువు రాదు కదా తెలియదు. మళ్ళీ నువ్వు చేయడానికి తెలియదు అంటే తెలియదు. మళ్ళీ గీడ హైదరాబాద్ లో ఏడుంటున్నావు, ఇప్పుడు కొన్ని రోజులు గీడ ఉండిపోతా అంటున్నావు కదా. గీడ చెల్లతోటి కొన్ని రోజులు ఉంటా, నా ఇష్టమైనప్పుడు చెల్లెతో అనుకోతా, అక్కడ ఈ సెల్ లో ఉంటా నేను. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటున్నావు హైదరాబాద్ లో? ఇక్కడనే పని చేసుకొని ఉంటా. ఇంకా ఈ పని అలవాటు అయింది, మళ్ళీ మేస్త్రి చేతికి ఇంకో రోజు 800 వస్తావని. ఊర్లో 300-400 ఉన్నప్పుడు సీజన్, లేనప్పుడు మళ్ళీ రావాలి. అంతే కదా. కాదే అక్కకి ఇప్పుడు నువ్వు ఇట్లా ఆటోలల్లా గట్లా పోతుంటే ఎవరైనా గుర్తుపట్టి ఫోటోలు తీసుకుంటున్నా? సెల్ఫీ దిగ అక్క, నువ్వు సీమ దసరా సిన్నోడు సాంగ్ పాడినగా సెల్ఫీ దిగి సెల్ఫీ దిగ అంట. ఎట్లా మస్తు సంతోషం అనిపిస్తుందా? బాగా రడేయలేని అంటూ కూడా ఏం కాదు అక్క, నువ్వు ఒరిజినల్ మనిషి అన్నట్టు. ఇట్లా ఇట్లా తయారైపోయి గబ్బ గబ్బ ఫోటో దిగుతావు అన్నట్టు. ఎట్లనే తయారైతే ఎప్పుడు అంతే నేను. ఇప్పుడు మామూలుగా గాడ ఇక్కడ దావత్లు అవుతుంటాయి, పెద్ద పెద్ద సారు మేడం వల్ల దావత్లు అయితే గాడ పిలిస్తే పాడుతుందుకు పోతావా? మళ్ళీ పోతా. నీవు నలుగురు నీకు పరిచయం ఉంటే ఫంక్షన్లు ఉంటే చెప్పు, పోతా. మరి ఈ నారుల గట్లా మంచిగా ఇగో ఎప్పుడైనా గల్లొల్లి పాటలేనా గిట్ల జానపదాలు గిట్ల ఫోక్ సాంగ్ వింటే మనసుకి ఎంత మంచిగా అనిపిస్తుంది. పరాష్కాలు ఆడినట్టు ఉంది, జర మంచిగా ఉంది. ఇక బూతు మాటలు గీతు మాటలు కూడా లేవు, మంచిగా ఇక పాట వినంగానే ఇట్లా మూమెంట్ అందుకోవాలన్నమాట. ఒక స్టెప్ వేయాలనిపించాలి గెసుంటోళ్ళకైనా. గట్లాంటి పాటలు ఒక్కొక్కళ్ళు ఉన్నాయి మా అక్క దగ్గర. మళ్ళీ గిట్లా దావతల్లో పెద్ద పెద్ద దావతలలో కూడా వార్త అంటుంది, కావాలంటే పిలిపించుకోండి, ఆమెకు కూడా జర హెల్పింగ్ అవుతుంది కదా మీలాంటి పెద్దలు కదా అక్క. ఏమంటావు? ఇప్పుడు రేపు ఈ రోజు ఒక పాట వాడతందుకు పోవాలంటున్నావు కదా? పోవాలి. ఇప్పుడు 3:30 ఫోన్ చేస్తామన్నారు. వాళ్ళు కూడా మంచి వాళ్ళ పెద్ద మంచి. అదే అదే అరిసి పాటలో ఇంకో పాట వాడేది అక్క, అవే పైసలు నీకు ఇస్తా నేను దా అని అన్నాడు. అట్లా సరే వస్తాను. ఓ గపిల్లగాడు పట్టిందల్లా బంగారం అవుతుంది. బంగారం అవుతుంది. అందుకే అక్క నీవు నీ మాటనే అందం, నీ పాటనే అందం అక్క, నీ మనసే మంచిది అని అంటాడు. అదే సల్మాన్ జయన్కి జగితాలలు నేను ఈయన చేస్తాయిరా ఈయన చేస్తారా అంటే జత బట్టలు పెట్టుకొని వచ్చిన. ఇప్పుడు గీడికెళ్ళగా ఆడుకోవాలి, ఆడుకోవాలి, స్టూడియో కోవాలి. మన సినిమా యాక్టర్లు వాడతారంట దాంట్లో. అవు ఆ స్టూడియో పేరు రాదమ్మా, దాంట్లో కోవాలి. అవు ఇక్కడనే ఉంటుంది మా స్టూడియో పెద్దది అక్క. ఇప్పుడు కొంతమంది అంటారు ఇగో అమ్మ నువ్వు 1 సంవత్సరం మాకే అగ్రిమెంట్ అయ్యాలి,
మాకే మా పాటలే వాడాలి ఇంకెక్కడ వాడొద్దంటారు అట్లా ఒప్పుకుంటావా అట్లా ఒప్పుకోను నేను అందరు జనాల సంతోషంతో ఉంటేనే ఒప్పుకుంటా ఇప్పుడు లేనల్లో గట్ట అడుగుతారు అక్క నీ గుర్తింపు ఉంటదని అలాని కూడా ముందుకు దేవాలి కదా కొందరు ఛానల్ ఎనకవాడళ్ళు ఉన్నారు అక్క నీ పాట తోటి ముందుకు వస్తామంటారు ఒక్కరికి అగ్రిమెంట్ రాసిస్తే మా ఊళ్ళో గైనోలో చేరిపోయినట్లుండే మా ఊళ్ళో గైనోలో చేరిపోతే సేన్ అయ్య దగ్గర వచ్చేది లేదు ఇంటికి అని గోల సేన్ కోలంటే భయమైతుండే 15 ఎకరాలు 20 ఎకరాలు ఒక్కొక్క దగ్గర పోయి సిక్కబడ్డం అంటే ఇంకా లాస్ట్ సేన్ అయిపోయినాకనే కూలి వేయలేదు మా ఊళ్ళో నాయి రెడ్డి వాళ్ళందరూ మళ్ళీ మా సుదర్శన్ రెడ్డిలో కూడా ఒత్తుటివి ఇక వాళ్ళ సేన్ కొత్త కూడా అయిపోయే దగ్గర గౌడ్సా నిడవదమ్మా అంటుండే నేను మందిని దొల్కొని పోయేది మా సుదర్శన్ రెడ్డిల సేన్కి నేను చిన్నప్పుడు అని ఇట్లా బారలు పెట్టి పాటలు పాడుతుంటి అక్క ఇప్పుడు హైదరాబాద్ లగ్ అక్కడికి ఇక్కడ తిరగాలంటే మళ్ళీ ఎవరిని వెంట పెట్టుకొని పోతునో జాగాలన్నీ నీకు అర్థమైతే నాకు అన్ని తెలుసు నేను పని చేయను గల్లేదు ఇక్కడ అంతేనా తెలుసు చేసిన పని చేసిన పుట్టింది ఇక్కడనే కానీ కొన్ని రోజులు ఊర్లో ఉండ కాబట్టి పాటలు నేర్చుకున్నా చదువుకోమని ఊరికి తీసుకోతే చదువైంది ఇదైంది అయినా కూడా మంచి పేరు తెప్పించుకున్నావు నేను మళ్ళా మళ్ళీ అనుకుంటున్నా ఆ భగవంతుని కోరుకుంటున్నా ఉషక్క మంచి మంచిగా పాటలు పాడాలి ఇట్లనే పై పైకోవాలి మా సుఖమ్మ కోసం మా సుమన్ టీవీకి ఎప్పుడు వస్తుండాలి సరేనా సుమన్ టీవీ కూడా చల్లగా ఉండాలి నన్ను ముందుకు తెచ్చినందుకు సుఖమ్మ చెల్లె కూడా మంచిగా ఉండాలి మళ్ళీ మనం కలుతాము నేను వచ్చిన రోజే గిగ్గోకరకాయ పెడతీవి ఏ ఉట్టిగా ఏరుతున్నానే అక్క నీకు నువ్వు కక్క అయినా నువ్వు ఎప్పుడు తినవు కదనే ఈ రోజు తింటావే నువ్వు ఈ రోజు శుక్రవారం ఏమైతుండే పోషమ్మను వెళ్ళమని చేస్తే తినవా ఇంకా అట్లనే తెచ్చుకుని హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అందరూ అంతే మా చెల్లె ఇంటికి పోతే కూడా ఆమె అంతే గోకరకాయ బెడకాయ ఉండుతుంది అరే ఎందుకే పర్షన్ అయితే ఎంతసేపు గడకపోయి పైసలు ఉన్న వాళ్ళు పెట్టారు చెల్లె నా ఊరికి రా బోటి మటన్ వండుతా నువ్వురా అవును అంతవా అవును ఒకసారి పోదామా పోదాం ఊర్లో ఎల్లుందా ఉండదు ఒక రేకుల రూమ్ ఉంది ఏది ఉంటే మనం ఎండకి ఎండకుండా వానకి తడవకుండా ఉంటే చాలా పోదాం అయితే అప్పుడు సరే నువ్వేం బాధపడకు నేను తెప్పించి ఇప్పుడు వండుతా మా ఊళ్ళకి జరిగిన నేను పోయి వస్తా అని చెప్తా చూసి రావులా మంచిగా మాట్లాడుకున్నాం మేమైతే ఇట్లా చిన్నగా నుంచి పెద్ద స్థాయికి పోయేటోళ్ళని మనం ఎప్పుడు ఎనుకుండి నడిపించాలంటున్నా ఏమంటున్నా అంతే కదా ఉంటా మరి పోయిరండి.